తమిళనాడు సీఎం మాజీ సీఎం జయలలిత చనిపోయిన చాలా సంవత్సరాలకు చీకటి కోణం అయితే బయటపడింది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో అక్రమార్జన కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని కర్ణాటక ప్రభుత్వం నియమించింది. 1996 నాటి అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలో జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 7 కిలోల బంగారం వజ్రాభరణాలు, 6 కిలోల వెండి ఆభరణాలు, 11,000కు పైగా చీరలు, 750 జతల సాక్ష్య పాదరక్షలు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, విద్యుత్ పరికరాలు అన్నీ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ విస్తు గొలిపేలా జయలలిత ఆస్తులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు కని వినేరుగని రీతిలో ఈవిడికి ఇన్ని ఆస్తులు, ఏకంగా 1000 కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయని ఎవరో కూడా ఊహించలేదు. అటువంటిది ఈ అక్రమ ఆస్తు కేసులు చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే ఇక్కడ ఆస్తులన్నీ కూడా చూస్తుంటే విస్తు గొలిపేలా అంటే ఇక్కడ బ్రెయిన్ మతిపోయే విధంగా అయితే ఈ ఆస్తులు అయితే చిట్టా అయితే ఉందన్నమాట. సో ఇవి ఎవరికైతే తెలియని చీకటి కోణంగా అయితే అధికారులు అయితే భావిస్తున్నారు, అక్కడ దర్యాప్తు చేస్తున్న అధికారులందరూ. సో ఈ విధంగా అక్రమార్జన కేసులో 1000 కోట్లు ఎలా ఈవిడ కూడబెట్టారని చెప్పేసి అంటున్నారన్నమాట. సో మరి ప్రజెంట్ ఇది లేటెస్ట్ అప్డేటు. ఎప్పుడైనా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి.